సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కోట శ్రీనివాసరావు ఈ మధ్యకాలంలో సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. మొన్నో మధ్య మెగా బ్రదర్ నాగబాబుపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వార్తలు బాగా వైరల్గా మారాయి. అయితే తాజాగా అల్లు అర్జున్పై కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు కోట. అయితే అవి పాజిటివ్ వ్యాఖ్యలు కావడం గమనార్హం. తాజాగా కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ అల్లు అర్జున్పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంతకుముందు మెగా ఫ్యామిలీ గురించి విమర్శించిన కోట శ్రీనివాసరావు ఇప్పుడు అల్లు అర్జున్ని పొగడ్తలతో ముంచెత్తాడు. అల్లు అర్జున్ నటన, అతడి డ్యాన్స్ స్పీడ్ గురించి కోట మాట్లాడడం జరిగింది. బన్నీ ప్రతి సినిమాకు సరికొత్త పవర్తో కనిపిస్తూ ఉంటాడని చెప్పుకొచ్చాడు కోట. యూత్లో మంచి ఫ్యాన్ బేస్ను క్రియేట్ చేస్తున్నాడని తెలియజేశాడు. బన్నీ వర్క్ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటూ కష్టపడుతూ ఉంటాడని చెప్పుకొచ్చాడు. తన తాత మీనమామలతో పాటుగా స్టార్డమ్ను కంటిన్యూ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు కోట శ్రీనివాసరావు. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న పుష్ప సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తానని చెప్పుకొచ్చాడు కోట. అల్లు అర్జున్ ప్రస్తుతం విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పించే పనిలో ఉన్నాడు బన్నీ. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న పుష్ప సినిమా కోసం అభిమానులే కాదు ఇటు సినీ ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. బన్నీ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయి ఉంది. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందాన నటిస్తుండటం ఈ సినిమాపై హైలైట్ని క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలో మలయాళి విలక్షణ నటుడు ఫహద్ ఫజిల్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. సునీల్ అనసూయ కీ రోల్ పోషిస్తుండగా ముత్తం శెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని 17 డిసెంబర్ క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు మేకర్స్.